కర్నూలు ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి ప్రజాగళం సభలో జనసేనని పవన్ ప్రసంగించారు. తనకి అమలాపురం వస్తే తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందన్నారు. అమలాపురం ప్రజలు అంతటి ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారన్నారు. కోనసీమ అమలాపురం ప్రాంతాల్లో చిచ్చు పెట్టాలని చూస్తే చూస్తూ ఉండనన్నారు. ఏపీలో అధికారంలో వచ్చేది కూటమేనని జనసేన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులందరికీ ఇక్కడ క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నారన్నారు. తను నాయకులెవరిని వదులుకోనని జనసేన నేతలను గుండెల్లో పెట్టుకుంటారని కానీ తనను వదిలి వెళ్లిపోతే తానేం చేయలేనన్నారు. నాయకులు వస్తారు వెళ్లిపోతారు. జనసేన జన సైనికులు వీర మహిళలు మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం నిలబడతారని చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం తన సినిమాలు ఉండవలకని అప్పుడే చెప్పారన్నారు. మనల్నెవట్రా ఆపేదని ఈ రోజు కూడా అదే అంటున్నానని మన కూటమి ప్రభుత్వం రాకుండా మనల్నెవట్రా ఆపేది అని అన్నారు. తానిక్కడికి వస్తుంటే దారి పొడవున భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు తెలిపారని చెప్పారు. అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద ప్రజాగళం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు ప్రసంగించారు. తమ ప్రజల కోసం వచ్చామన్నారు. అనుభవం ఉన్న తాను ప్రజలకు సేవ చేయాలని తపన ఉన్న వ్యక్తి. నిజమైన నాయకుడు మీరు, మెచ్చిన నాయకుడు నచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే చూడండి సూపర్ డూపర్ హిట్. ఎవరైనా మాకు అడ్డం రాగలరా? అడ్డం వస్తే సైకిల్తో తొక్కుకుంటూ పోతాం. పగలగొట్టాలనుకుంటే గ్లాసు పదినెక్కిపోతుంది. పదినెక్కిన గ్లాసు ఏం చేస్తుందో తనకి కూడా తెలియదని, అలాగే కమలంతో ప్రధాని మోదీ కూడా తమతో కలిసి వస్తారంటూ వివరించారు. ఎంతో అందమైన కోనసీమకు మాఫియా నేతలు వచ్చారని, మరో పులివెందులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుంభకే తక్కువ చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జనగాం వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు ట్రేడర్స్పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపాయని కిషన్ రెడ్డి అన్నారు. ఫిరోజ్ ఖాన్ మాటలతో ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ బయటపడిందని తెలిపారు. ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, మతాన్ని అడ్డుపెట్టుకుని ఎంఐఎం రాజకీయం చేస్తోందని విమర్శించారు. మజ్లీస్ వ్యతిరేక ఓటు తీల్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో కలిసి రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పని, రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఒంగోలులో టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు స్పందించారు. ఘటనకు కారుకులేని 50 మందిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. 20 మంది వైసీపీ కార్యకర్తలు, 30 మంది టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. ఒంగోలులో 37వ డివిజన్ పరిధిలో సమతానగర్లో రాత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తుంటే స్థానికులు తమ ఇళ్లకు రావద్దని డోర్లు వేశారు. అంతేకాకుండా వాలంటీర్స్తో వైసీపీ నేతలు ప్రచారం చేస్తారని ప్రభావతి అనే మహిళ ఫోటో తీయగా వైసీపీ నేతలు ఆమె కుటుంబంపై దాడి చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న టీడీపీ నేతలపై సైతం దాడికి దిగారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలు గాయాలయ్యాయి. గాయపడ్డ వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తిహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదే కేసులో సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. తిహార్ జైల్లోని విచారణ సాగింది. అక్కడే అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు. విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అడిగిన ప్రశ్నలు కవిత నుంచి సరైన సంతృప్తికర సమాధానం రాకపోవడంతో అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మద్యం పాలసీ కేసులో కిందటి నెల 15వ తేదీన ఈడీ ఆమెను అరెస్ట్ చేస్తుంది. ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు ఆమెను హాజరుపరిస్తే జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు. 3 సార్లు ఆమె కస్టడీ పొడిగించారు. సీబీఐ అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది మోహిత్రావు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా తమ పిటిషన్ విచారించాలని కవిత తరపు లాయర్ కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ కోర్టులో కవితకు మరోసారి చుక్క ఎదురైంది. రెగ్యులర్ కోర్టు ముందు ఫైల్ చేయని జడ్జి సూచించారు. తన ముందు లిక్కర్ కేసు వాదన జరగలేదని, అత్యవసర తీర్పులపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కేసులో తను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కోర్టులో పిటిషన్ వెళ్లిన స్పెషల్ కోర్టు జడ్జ్ మనోజ్ కుమార్ తెలిపారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజలు గమనించారని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ తన జీవితకాల సంపాదన రాముడికి ఇస్తానని చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారు. 5 కోట్ల రూపాయలతో 151 కిలోల బరువుతో బంగారంతో తయారు చేసిన రామాయణ పుస్తకం చేయించి ఆలయానికి ఇచ్చారు. ఈ పుస్తకాన్ని ఆలయ ప్రధానమందిరంలో ఉంచారు. 10902 శ్లోకాలతో 500 పేజీలతో ఈ పుస్తకం చేశారని చెప్పారు. ఇటీవల జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన మనుక్రాంతిపై జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు సుజయబాబు మండిపడ్డారు. 6 ఏళ్లుగా వారిని దోపిడీ రాజ్యమని, ఇప్పుడు అదే దోపిడీ రాజ్యంలోకి వెళ్లటం ఆయన విద్యతకే వదిలేస్తున్నామన్నారు. నెల్లూరు నుంచి ఆయనకు కుటుంబ సభ్యుల ఓట్లు తప్ప మరెవరి ఓట్లు లేవన్నారు. ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేస్తుంది. నేటి ఇంటర్ ఫలితాలు వెల్లడించిన విషయం తెలిపింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ప్రకటిస్తున్నట్టుగా విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలు ఉదయం 11 గంటల తర్వాత చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేస్తుంది. కడే మండలంలో లింగాపూర్ గ్రామంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సదర్మట్ కాలువకు సాగునీరు నిలిపేయడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కడెం ఎస్ఐ కృష్ణసాగర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్పై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా సాగుతోందన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. రాజకీయ నేతలకు నోటీసులపై స్పందించిన ఆయన నేతలకు నోటీసులు ఇచ్చే అంశం త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు. కాగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఇందులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కమలాపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలలో 100 మంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో మహాత్మా జ్యోతిబాపులే జయంతి పురస్కరించుకుని పాఠశాల నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సీఐ హరికృష్ణ, ఎస్ఐ వీరభద్రరావు సంయుక్తంగా ప్రారంభించారు. జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ప్రజలంతా ఓటు హక్కు, పర్యావరణ పరిరక్షణ, విద్య ప్రాముఖ్యత పట్ల అవగాహనతో ఉండాలని చెప్పారు. ఉగాది సందర్భంగా శ్రీశైలంలో 5 రోజుల పాటు సాగే మహోత్సవాలు ముగిశాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేసి అశ్వవాహనంపై ఊరేగించారు. ఉత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అమ్మవారి నిజరూప అలంకారంలో దర్శనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం చిన్నమిరెంలో టీడీపీ ఆఫీస్ వద్ద నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ఉండి టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పార్టీ ఆఫీస్ నుంచి నల్లజెండాలతో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోటి సీతారామలక్ష్మి ఇంటికి ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణకు చుక్కెదురైంది. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన గడప గడప ప్రచారం చేసిన చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో 13వ వార్డులో ఓ ఇంటికి వెళ్లిన ఆయనపై ఓటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రెడ్లకు నాయుళ్లకు తప్ప బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈసారి వెంకటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి నిలబెడతామని, తనకు మద్దతు తెలపాలని ఓటర్ ఎమ్మెల్యే అభ్యర్థి ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండటం ఖాయమన్న ఆయన రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఎవరు లేరన్నారు. కాంగ్రెస్ ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవని మంత్రి తెలిపారు. తమంతా రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. రాగుల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తప్పులు చేస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకుంటారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. సిఐడి సిట్ ఆఫీసుల్లో పత్రాలు తగలబెట్టారని, ఎన్నికల కోడ్ కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హజరత్ సయ్యద్ మురాద్ అలీషా సహాబ్ దర్గాలో ఘనంగా రంజాన్ వేడుకలు జరిగాయి. రంజాన్ మాసంలో నెలపాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు దీక్ష ముగించుకుని వేల సంఖ్యలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అల్లా దీవుల్ని ప్రపంచంలో అందరిపైనే ఉండి సుఖశాంతులు కలిగించాలని కోరుకున్నారు. ప్రార్థనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రాజరత్న సెంటర్లో ప్రముఖ చర్మకారుడు పెందుర్తి వెంకటేష్ 6 అడుగుల పొడవైన భారీ చెప్పుల జత తయారు చేసి అందరినీ అబ్బురపరిచారు. కంపెనీ ప్రచారం కోసం ఇచ్చిన ఆర్డర్పై దీన్ని తయారు చేసినట్టుగా తెలిపారు. సుమారు 10,000 రూపాయలు వెచ్చించి 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 5 అడుగుల పట్టీతో దీన్ని తయారు చేసేందుకు వారం సమయం పట్టినట్టుగా ఆయన చెప్పారు. కొమరం భీం ఆస్మాబాద్ జిల్లా కేంద్రంలో నూర్ మసీద్ వద్ద రంజాన్ వేడుకలు జరిగాయి. ముస్లిం సోదరులు మతపెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
బుథోల్ మండల కేంద్రంలో మసీద్ వద్ద రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులు మతపెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం ఆలయం నుంచి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా కానాపూర్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు మతపెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. రంజాన్ పర్వదినం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలకు వద్దకు వెళ్లి ప్రార్థనలు చేసి ఆలింగనం చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ నెలతో ఉపవాసం ఉండి పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం భేదాలు లేకుండా ప్రేమ సోదరభావంతో సంతోషంగా జరుపుకోవటం స్ఫూర్తిదాయకం. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని హైత్ నగర్లో హైత్ బక్షి పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం బలిజపల్లిలో వెలిసిన స్త్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహిళలు ఉదయాన్నే పొంగపాళ్లు అమ్మవారికి సమర్పించారు. పోతిరాజు గంగమ్మ ఊరేగింపుతో బయలుదేరి భక్తులను ఆలరించారు. ఉదయం నుంచే ప్రజలు క్యూ లైన్లో బార్లు తిరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. వరంగల్ ఈద్గాలో రంజాన్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వరంగల్ ముస్లిం సోదర సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్తో ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని తెలిపి వరంగల్ ఈద్గా అభివృద్ధికి హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ముస్లిం హిందువులతో సోదరభావం పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఏటూరు నాగారావు మండల కాంగ్రెస్ విశ్వస్థాయి సమావేశంలో మంత్రి సీతక్క బీజేపీపై మండిపడ్డారు. స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ అని, అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా మొత్తం ప్రైవేటీకరణ చేసిందని మండిపడ్డారు. మూడు నెలల ఎన్నికల కోడ్ ఉంటూ తమ ప్రాంత అభివృద్ధికి నష్టమని, 1952 తర్వాత లాంగ్ టైం ఎన్నికల కోడ్ ఈ ఎన్నికల్లోనే ఉందని మంత్రి తెలిపారు. పిఠాపురం పట్టణంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించాయి. ప్రచార వాహనాలకు పరిమితికి మించి ఫ్లెక్సీలు జత్తుగా కట్టారు. వైసీపీ జనసేన పార్టీలు పిఠాపురం పట్టణ పరిసర ప్రాంతాలు ప్రచారం చేస్తున్నాయి. వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ దగ్గరుండి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆటోలు స్టేషన్ తరలించారు. నిబంధనల ప్రకారం మూడు ఫ్లెక్సీలు ప్రచార వాహనాలకి ఒకటే ఉండాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆటోలకు మూడు వైపులా 5-6 ఫ్లెక్సీలు కట్టడంతో సీజ్ చేసినట్టుగా తెలిపారు. వైసీపీ జనసేన పార్టీలకు చెందిన ఆటోలను పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్వతీపురం మన్యోన్ జిల్లాలో వాలంటీర్లపై అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. మూకుమ్మడిగా వాలంటీర్లంతా రాజీనామా చేయాలని లక్ష్మణరావు హుకుం జారీ చేశారు. మొదట ఎవరు రాజీనామా చేస్తే వారికే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, రాజీనామాలు చేయని వారికి ప్రభుత్వం వచ్చాక తొలగిస్తామని బెదిరిస్తున్నారు. వాలంటీర్ గ్రూపులో లక్ష్మణరావు ఆడియో వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఒంగోలులో 37 డివిజన్లో వైసీపీ నేత బాలినేని కోడలు కావ్యారెడ్డి వాలంటీర్తో కలిసి ప్రచారం చేశారు. దీంతో వివాదం రేగింది. వాలంటీర్ ఫోటో తీసేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. ఫోటో తీసిన ప్రభావతి కుటుంబ సభ్యులపై కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ప్రశ్నించిన టీడీపీ నేత మోహన్ రావుపైనే దాడి చేశారు. వైసీపీ టీడీపీ నేతలు పరస్పర దాడులు దిగారు. నేతలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నకిలీ ఐఏఎస్ అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి దర్శనానికి నరసింహరావు సిఫార్సు లేఖ పంపారు. ఈ లేఖపై మనసు విజిలెన్స్ అధికారి వివరాలు సేకరించగా నకిలీదని తేలింది. దీంతో సమాచారం అందించిన అదనపు ఈఓ కార్యాలయ సిబ్బందిని నకిలీ ఐఏఎస్లు అదుపులు చేసుకున్నారు. వీరిని పోలీసులకు అప్పగిస్తూ ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. గతంలోనూ గుంటూరు విజయవాడలో ఇదే తరహాలో నరసింహరావు మోసాలు పాల్పడినట్టుగా గుర్తించారు. గత నెల 18 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. వారి నుంచి 60,000 నగదు, ఒక కంటైనర్ స్వాధీనం చేసినట్టుగా తెలిపారు. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమస్యలో మాట్లాడుతూ మార్చి 18 హుజూరాబాద్ కోర్టు ఆవరణలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం గుర్తుల వ్యక్తులు ధ్వంసం చేసి అందులో ఉన్న 8.64 లక్షలు దొంగిలించారని తెలిపారు. బ్యాంకు వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దొంగలు పట్టుకునేందుకు 4 టీంలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిరంతరం టీములు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో పరిశోధన చేసి ఒక అవగాహన వచ్చినట్టుగా తెలిపారు.
డిగ్రీ చదువుతున్న ఓ యువతి ఆన్లైన్ లో గేమ్స్ ఆడి 5000 రూపాయలు పోగొట్టుకుంది. దానికి అప్పగించేందుకు ఇద్దరు ముసుగు దొంగలు ఇంట్లో చొరబడి డబ్బులు పోగొట్టుకున్నట్టు డ్రామాడింది. పోలీస్ విచారణ అసలు నిజం బయటపడింది. రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలో ఎర్రబోడ కాలనీలో ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు చొరబడి ఇంట్లో ఉన్న 5000 దొబ్బుకుపోయారని తెలిపింది. పక్కా ప్లాన్తో ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులు చిందరపందరగా పాడేసి వాష్రూమ్కి వెళ్లి వచ్చేసరికి దొడ్డగులు పరారయ్యారని తెలిపింది. తాను గట్టిగా కేకలు వేసి దొండగులు పట్టుకుని యత్నం చేసిన పారిపోయారని తెలిపింది. ఈ క్రమంలో ఆమె నిజంగానే చోరీ జరిగినట్టుగా సృష్టించింది. తాజా సమాచారం అందుకున్న పోలీసులు పూర్తిస్థాయి విచారించారు. విచారణలో ఆన్లైన్లో గేమ్స్ దాడి 5000 పోగొట్టుకున్నట్టుగా దీంతో ఇంట్లోకి సరిపడి నగదు అప్పగించినట్టుగా డ్రామా క్రియేట్ చేసినట్టుగా విచారణలో తేలింది. ఉప్పునంతల మండలం కంసానిపల్లి గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీల ట్రాక్టర్ బోర్దాపడి 14 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల సహాయంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశించారు. కొండేవరం గ్రామం యాదవపేటలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేశారు. మేమంతా సిద్ధం 13వ రోజు షెడ్యూల్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసరి రఘురాం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ ఉల్లిపాల బస నుంచి బయలుదేరతారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరుచెల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్ద చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. తర్వాత చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా 3:30 ఏటుగురు బైపాస్ సభ ప్రాంగణం చేరుకుని పాల్గొని ప్రసంగిస్తారు. సభ తర్వాత తక్కెలపాడు బైపాస్, పెద్దకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు. నంద్యాల జిల్లా పాములపాడులో దారుణ సంఘటన వెలుగు చూస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వ్యక్తి తాను చనిపోయినట్టుగా డ్రామా ఆడటమే కాకుండా చనిపోయినట్టు నమ్మించేందుకు మరో వ్యక్తిని నిప్పుపెట్టి చంపిన అమానవీయ ఘటన బయటపడింది.